హౌస్ వల్ల ఇప్పుడు వెళ్తున్నందుకు బాధగా ఉంది. నువ్వే నా ప్రాణం మా, తను నాకు ఫస్ట్ అమ్మా, నువ్వే నాకు. అర్నాల్డ్ నీ సొంత పేరా? చూస్తే తెలియడం లేదు. నేర్చుకుందామని మనతో ప్రొడక్షన్ కంట్రోలర్ గా వస్తున్నారు. ఐశ్వర్య టచ్ అప్. ఏమైంది? ఈవెంట్ టచ్ చేస్తే మాత్రం షాక్ కొడుతుంది. మొదలెట్టేశాక ప్రొడ్యూసర్ అయ్యే అర్హతలన్నీ నీకున్నాయి. దొంగ చూపులు అవి పండి. వెల్ స్ట్రైట్ గా షూటింగ్స్ పట్టుకే వెళ్తున్నాం. కాదు కాదు, ఇప్పుడు గెస్ట్ హౌస్ కెళ్ళి స్టే చేసి నైట్ షూటింగ్. ముక్కలు పులుసు బాగా పెడతారా మేడం? కుక్కును చూడగానే మనసు. ఆ చివరిలో ఉన్నారు మాస్టర్ బెడ్రూమ్ డైరెక్టర్ మేడం. మీకే ఆ రూమ్ అరేంజ్ చేసాం. పూజ, మీకు మీ అసిస్టెంట్ కి ఆ లాస్ట్ రూమ్ అరేంజ్ చేసాం. సో నైస్. కెమెరామ్యాన్ సార్, మీరు మీ అసిస్టెంట్ ఈ రూమ్ తీసుకోవచ్చు. అయితే లైట్ మ్యాన్ లో మేము బీచ్ లోకి వెళ్ళి పడుకోవాలి. అక్కర్లేదు, మీరు కింద బేస్మెంట్ లో ఒక రూమ్ ఉంది, అక్కడ ఉండొచ్చు. అప్పుడే చెప్పాను. అదే వద్దు, వాళ్ళు కూడా నాతోనే ఉండొచ్చు. వాళ్ళని కలుపుతున్నాను. బీచ్ చూసావుగా? చూసా. ఎంత పెద్ద ఇల్లు, సేఫ్టీకి ఇద్దరు మనతో ఉంటే మంచిది. అర్నాల్డ్ అమెరికన్ గారు, నాతో ఉండడంలో మీకు అబ్జెక్షన్ లేదుగా? ఏమైందిరా? ఏ కెమెరామ్యాన్ లైట్ మ్యాన్ ని తనతో పాటు ఉంచుకోడు సార్. రీజన్ ఉంది, లేవండ్రా. నా రూమ్ ఎక్కడ? ఈడొకడు. డాక్టర్ గారు వస్తున్నారని చెప్పారు సార్, నేనే మర్చిపోయాను. యాక్చువల్లీ ఇక్కడ ఇంకే రూమ్స్ లేవు. ఎలాగో లైట్ మెన్స్ కూడా కెమెరామెన్ సార్ రూమ్ లో ఉంటామన్నారు కదా, మీరు ఆ బేస్మెంట్ రూమ్ తీసుకోండి సార్. What do you mean? Do you know who am I? I'm Dr. Prasad. I'm Dr. Prasad. Prasad. పేరు వినుంటారుగా, విన్నారా లేదా? లేదు. పర్లేదు, వదిలేండి. ఇలాంటి వాళ్ళతో అంతా నేను స్టే చేయలేను. పైన ఒక రూమ్, మీరు ఒంటరిగా చాలా సంతోషంగా అక్కడ ఉంటారు. సార్, అది ఎండి గారి రూమ్ సార్. మై గాడ్. ఎక్స్క్యూజ్ మీ, మీరు టెన్షన్ అవ్వకండి, నేను ఎండితో మాట్లాడుకుంటాను. మీరు మాట్లాడతానంటే ఓకే మేడం. ఓకే, మీరు పైన స్టే చేయండి. థ్యాంక్ యూ. ఏంటి వెనకే ఆ బీచ్ ఉంది? దారిలో ఉన్న ఇల్లు కూడా భయంకరంగా ఉంది. ఏ నందిని, ఏంటో దయ్యం ఉందని అబద్ధం చెప్తే అందరూ నమ్మేస్తారు. అవునవును. షార్ట్ కి రెడీ చేయండి రాగా. ఈ ఇంటి ముందు రెండు మూడు షార్ట్స్ తీసి ఆ తర్వాత బీచ్ కి వెళ్ళిపోదాం. ఓకే, రెడీ 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 రాగా. మేడం, తన లోపల రమ్మనండి. కెమెరా స్టార్ట్ చేయండి రాగా, తను వస్తుంది. ఓకే, రన్నింగ్. యాక్షన్. గ్రీన్ టీవీ. ఏమండి, జాకీ జాన్ హైట్ లో ఉంటే మీరు ఆయనలాగే దూకుతారా? మేడం. రాగా, నేనే దూకమన్నాను. మీరే దూకమన్నారా? అయితే ఓకే. యాంకర్ మేడం, దూకేటప్పుడు కొంచెం చెప్పి దూకండి, అప్పుడే మీ దూకుని కరెక్ట్ గా షూట్ చేయగలను.
ఒక నిమిషం మేడం. దెయ్యాలు ఉన్నాయా లేవా? మీరు చూడలేదు, నేను చూడలేదు. దెయ్యాలు నల్లగా ఉంటాయా, తెల్లగా ఉంటాయా, చేతులుంటాయా, కాళ్ళుంటాయా, నడుస్తూ వస్తాయా, పరిగెత్తుకుంటూ వస్తాయా? దాని గురించి మనం ఎవ్వరికి తెలియదు, కానీ ఈ ఊర్లో ఉన్న వాళ్ళు అందరూ అంటున్నారు ఇంటి వెనకున్న బీచ్ లో దెయ్యం. అయ్యో ఏంటి రాఘవ్, అలా ఉన్నట్టు మనం క్రియేట్ చేస్తున్నాం, స్క్రిప్ట్ అండి ఇది. అవును స్క్రిప్ట్. అసలు జన సంచారమే లేని ఈ ఇంట్లో ఎన్నో సంవత్సరాల తర్వాత మొదటిసారిగా లోపలికి వెళ్ళబోతున్నాం. లోపల ఏం జరుగుతుందో ఎవ్వరికి తెలియదు. తీసి కప్పుకొని ఆ గోడ వెనక్కి వెళ్ళి నుంచు పూజా మాట్లాడుతుండగా నువ్వు జర్కని బ్యాక్గ్రౌండ్ లో వెళ్ళు. ఓకే పూజా, నువ్వు టక్కని టర్న్ చేసి చూసి ఏదో వెళ్ళినట్టు భయపడి బిల్డప్ ఇచ్చి అలా ఫ్రీజ్ అయి ఉండిపో. ఆడియన్స్ తప్పకుండా వెనకాల దెయ్యమే వెళ్ళింది అనుకుంటారు, టిఆర్పి పెరుగుతుంది. ఐశ్వర్య ముందు పూజ డైలాగ్ చెప్తుంది, నేను చెప్పిన తర్వాత నువ్వు వెళ్ళాలి. ఓకే మేడం. పూజ గెట్ రెడీ. Yes ma'am. స్టార్ట్ ది క్యామెరా. యా రన్నింగ్. పూజ డైలాగ్. ఎవ్వరూ ఊహించని విధంగా ఈ ఇంట్లోకి బ్యాట్స్ వచ్చినట్టు ఇప్పుడైనా ఏమైనా జరగచ్చు. మేడం, ఆ అమ్మాయికి ఎంత పొగరుంటే ముందు పరిగెట్టమంటే డైరెక్టర్ మాట వినకుండా ఇంటి చుట్టూ తిరిగి వచ్చి వెనక పరిగెడుతోంది. అయ్యో మేడం, నేను ఇంకా పరిగెత్తనేలేదు. ఏంటి పరిగెట్టలేదా మరి? ఇది బ్యాట్స్ రాఘవ్, అటువైపు వచ్చిన బ్యాట్స్ ఇటువైపు వెళ్ళుంటాయి. బ్యాట్స్? అవును బ్యాట్ బ్యాట్స్ మేడం. ఇంకా ఏమేమి వస్తాయో. కెమెరా రన్నింగ్ లోనే ఉంది మేడం. ఓకే పూజ డైలాగ్. ఆ తలుపుని మెల్లగా తెరిచినప్పుడు ఐశ్వర్య ఏం నటిస్తుందయ్యా బాబు. రండి ఇంటి వెనకాల ఉన్న బీచ్ కదా. ఒకవైపు పూజ ఉంటుంది, ఇంకోవైపు ఇది స్టార్టింగ్ టైటిల్ కోసం తీసుకుంటాం. కొంచెం లెంత్ ఎక్కువ. Thank you.
రేపు ఉదయాన్నే దీన్ని ఏదో ఒక గుళ్ళో హుండీలో వేయమని చెప్పాలి. చెప్తే వింటారా? ఆపుకోలేకపోతున్నాను. సరే రండి బాస్, నేను నిద్ర మత్తులో ఉన్నాను. లోపలికి వెళ్ళావా? పని అయిందా? వచ్చావా? అరుస్తావు ఎందుకురా? మన మ్యాటర్ వాళ్ళు కూడా తెలియాలి. నా వీక్నెస్ గురించి ఎవరికి తెలియకూడదు. అమెరికా ఇదేం కోరం రా? నాకు ముందు నుంచే ఒక డౌట్. ఏమని? ఈ కెమెరామెన్ మన మీద జాలిపడి ఉంచుకోలేదన్నా. మరి ఒక ఫీలింగ్ తో ఉంచుకున్నాడు. అయ్యయ్యో, ఏమి సుఖం. అబ్బా ఎంత హాయిగా ఉంది. వెళ్దామా? ఏంటి బాస్ ఈ మోటార్ సరసం? అయ్యో నా వల్ల కాదురా, వాళ్ళ తోపులాట అయ్యాక లేదు. సారీ సారీ, నొప్పి పెట్టిందా? మరి నొప్పట్టదా? చేసిందంతా చేసి ఇంకా అడుగుతున్నారు. నేను కొత్తగా తోసానా? ఎప్పుడు ఇలాగే తోస్తాను. శివ శివ శివ, చెవుల్లోంచి పొగలు వస్తున్నాయిరా. నీకు చెవుల్లోంచి పొగలే వస్తున్నాయి, నాకు తల తిరుగుతోంది. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, నేను మనిషిని మార్చేస్తాను. వాళ్ళ విషయం మనకి తెలిసిందని వాళ్ళకి తెలిసిందంటే వాళ్ళ ఆటలో మనల్ని కలుపుకుంటా. అందువల్ల వాళ్ళు బయటకు వచ్చేలోగా మనం గురక పెట్టి బాగా నిద్రపోతున్నా. నాకు చిన్న సౌండ్ వచ్చినా నిద్ర పట్టదని నీకు తెలుసు కదా. చూడరా ఎలా గురక పెడుతున్నారో. లేపండి బాస్, గురక పోతుంది. లేపండి బాస్. అలాంటి వాడిని కాదు సార్, నా బాడీని తట్టుకోలేదు సార్. దేనికిరా? దానికే సార్. దేని గురించి మాట్లాడుతున్నా? ఇలాంటి పని చేస్తే ఇంటి నుంచి నన్ను గెంటేస్తా సార్. ఇంటి నుంచి గెంటేస్తారు, బాడీ తట్టుకోదా? గురక పెట్టకుండా పడుకుంటారా గొంగళి పురుగులారా? రే రారా. ఏంటో.